జగన్ని జగమొండి అంటారు అసలు భారతదేశ రాజకీయాల్లోనే ఇంతగా జగమొండి ఎవరు లేరనే మాట కూడా వినపడుతుంది ఎందుకంటే అప్పట్లో సోనియా గాంధీతో పెట్టుకుంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని తెలిసి కూడా భయపడకుండా సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలిగా కూడా చెప్పుకుంటారు జగన్ మరి అలాంటి జగన్ ఫస్ట్ టైం తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొంత తడబడినట్లు కనబడుతోంది ఒత్తిళ్ళకి లొంగిపోయినట్లు అనిపిస్తోంది తను మాటలు తాను పాటించలేని నిస్సహాయ స్థితికి చేరిపోయినట్టు అనిపిస్తోంది ఇవాళ మన క్యాబినెట్ కూర్పు చూస్తే ఒక వంక ఇది కులాలకు సంబంధించింది అంటే కులాల కూర్పుగానే దీన్ని చూడాలి తప్ప ఇది వ్యక్తుల బలాలు బలహీనతలను బట్టి కాదు అనే మాట కూడా ఆ పార్టీ అగ్రనాయకుడి నుంచి రావడం అనేది ఒక ఒక రకమైన విమర్శకు దారి తీస్తే జగన్ ఫస్ట్ టైం ఆయన కాంప్రమైజ్ అయ్యారనే మాట కూడా ఒకటి వినబడుతుంది ఎందుకంటే ఒకటో రెండో పదవులు తప్ప మార్చను అని చెప్పిన జగన్ పదకొండు మందిని అలాగే కంటిన్యూ చేయాల్సి రావడం అనేది ఒక రకంగా అతిపెద్ద షాక్ కిందనే చూడాలి మనం ఎందుకంటే జగన్ ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వడు ఎందుకంటే మొదట్లోనే చెప్పాడు అందరు మంత్రుల్ని మార్చేసి పూర్తిగా కొత్త మంత్రుల్ని తీసుకొస్తాను అని ఆ మాట మరి నిలబెట్టుకోలేకపోయాడు ఎందుకంటే జగన్ అంటే పార్టీలో ఒక తిరుగులేని శక్తి పార్టీ అయినా ప్రభుత్వం అయినా సరే ఆయన ఆశలు ఆయన ఆలోచనలు తప్ప ఇంకొక మాట వినబడదు పూర్తిగా ఆయన విచక్షణ మీదనే ఆధారపడి ప్రభుత్వం అయినా పార్టీ అయినా కొనసాగే పరిస్థితి అలాంటిది ఈరోజు పదకొండేళ్ల తర్వాత ఆయన పార్టీ పెట్టిన పదకొండేళ్ల తర్వాత జగన్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు టైర్లు తగలబెట్టడాలు ఇట్లాంటి దృశ్యాలు చూడాల్సి వస్తాయని అనుకోలేదు మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఇప్పుడు పదకొండు మందిని కొనసాగించేసరికి మిగతా వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అంటే మేము అసమర్థులమా వాళ్ళు సమర్థుల మమ్మల్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనే ఒక షాక్లో వాళ్ళు వాళ్ళ అనుచరులు ఉండాల్సి వచ్చేసారు అదొకటైతే ఇక సుచరిత తను మిగతా ఎస్సీ మంత్రులందరినీ కంటిన్యూ చేసి నా ఒక్కదాన్ని తొలగించాల్సిన అవసరం ఏంటి పోనీ తొలగించారు దానికి తగిన కారణం కూడా నాకు చూపించలేదు అని వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక రకమైన షాక్లో ఉన్నారు రాజీనామా దాకా కూడా పోయే పరిస్థితి ఇక బాలినేని విషయం కూడా బాలినేని అంటే జగన్ ఇంట్లో మనిషి మరి ఆయన కూడా రాజీనామా దాకా వెళ్ళాడు అంటే అది ఎట్లా అంటే కుటుంబం నుంచి అంటే బాలినేని జగన్ తల్లి తరఫు బంధువు మరి అలాంటి బాలినేని కంటిన్యూ చేయాల్సిందిగా వచ్చిన ఒత్తిళ్ళు సామాన్యమైనవి కావంటే ఒక రకంగా జగన్ తీవ్ర అసహనానికి కూడా లోనైన పరిస్థితి వచ్చిందంట చాలా పెద్ద ఇష్యూ నడిచిందని కూడా వార్తలు చెప్తున్నారు సో మరి ఇట్లా ఇది కాకుండా కర్ణాటకకు చెందిన బళ్ళారికి చెందిన శ్రీరాములు కూడా ఒక మంత్రి విషయంలో చాలా తీవ్రమైన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒత్తిడి చేసి ఒక మంత్రి కంటిన్యూ అయ్యేలాగా చేశారనేది మరొక వాదన సో ఇవన్నీ అంటే జగన్ ఆలోచనలు మిగతా వాళ్ళు అంటే ఇక బొత్స లాంటి వాళ్ళని కానీ వీళ్ళని కొనసాగించకుండా ఉండలేని నిస్సహాయత పెద్దిరెడ్డిని కానీ రోజాకు మంత్రి పదవి ఇవ్వాలి అని తెలిసినా పెద్దిరెడ్డిని ఏమీ చేయలేని నిస్సహాయత మళ్ళీ ఇటువైపు బొత్సను కంటిన్యూ చేయాల్సిన నిస్సహాయత ఇట్లా ఎటు చూసినా ఫస్ట్ టైం జగన్ తన కూర్పులో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పదకొండు మందిని కంటిన్యూ చేయాల్సి రావడం అనేది ఒక ఎత్తు అయితే ఇది ఫస్ట్ టైం పార్టీలో ప్రభుత్వంలో తీవ్రమైన నిరసనలకి రాజీనామాలకి అసంతృప్తులకి కారణమవుతున్న పరిస్థితి మరి దీన్ని జగన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు ఇక రెండవది కులాలు ఇది ముందే ప్రకటించేశారు ఇది కులాల సమీకరణమే తప్ప మంత్రుల పనితీరుకు గీట్రాయి లాంటిది కాదు అని మరి ఆశ్చర్యకరంగా కమ్మ కులాన్ని పూర్తిగా కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా మంత్రివర్గంలోంచి ఎలిమినేట్ చేశారు సరే నానికి ఏదో పదవి ఇస్తా అంటున్నారు ఏదో కొత్తగా క్యాబినెట్ ర్యాంకుతో కూడిన ఒక పదవిని క్రియేట్ చేస్తా అంటున్నారు కానీ మంత్రివర్గంలోంచి పూర్తిగా తొలగించడం ఒక రకమైన షాకే ఎందుకంటే దాదాపు అరవై శాతం మంది కమ్మ సామాజిక వర్గంలో ఉండేవాళ్ళు టీడీపీకే ఓటేస్తారు ఈసారి వంద శాతం అటు ఓటేస్తారనే ఒక అంచనా ఏమైనా వచ్చారా మరి ఎందుకు కమ్మ సామాజిక వర్గాన్ని విస్మరించాలనేది ఒక విచిత్రమైన విషయం ఇక రెండోది వైశ్యులు వైశ్యులు ఒక ప్రతిసారి క్యాబినెట్లో ఒక బెర్త్ కంపల్సరీ ఉండేది మరి ఆశ్చర్యంగా ఈసారి వైశ్యులను కూడా పూర్తిగా క్యాబినెట్లోంచి పక్కన పెట్టేశారు బ్రాహ్మణులకు లేదు అట్లాగే క్షత్రియులకి మరి ట్రిపుల్ ఆర్ గొడవ తర్వాత రఘురామరాజు గొడవ తర్వాత ఇక క్షత్రియులు మన వైపు ఉండరనుకున్నారా మరి ఇంకేదైనా కారణం ఉందా కానీ క్షత్రియులను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు దాదాపు ఎనిమిది కులాలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది మంత్రివర్గంలో మరి ఇవన్నీ ఎటు దారితీస్తాయి అంటే జగన్ కూర్పులో ఈ కులాల కూర్పులో ఎవరిని మెప్పించాలనేమన్నా ఆలోచన కనిపిస్తుందా మీకు మాత్రం మేము ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్పే ఒక రకమైన వ్యూహం ఏదో నడుస్తుంది అనేది పార్టీ వర్గాల్లోని మాట కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టే పరిస్థితి ఉందా మరి ఇట్లాంటి వ్యూహంతో ఈ కులాల అనే సమీకరణాలే ప్రధాన ఎజెండా అని చెప్పి మరి చేయడం అనేది పార్టీకి చేటు చేస్తుందా అనేది ఒక పక్కన చర్చ నడుస్తుంది కానీ జగన్ మాత్రం రాజీ పడడం అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద హాట్ టాపిక్గా నడుస్తుంది ఎందుకంటే జగన్ ఎప్పుడూ ఇంతగా రాజీ పడిన సందర్భాలు మనం చూడడం కేంద్రంలో బీజేపీతో అంటే కేసుల విషయంలో కొంత రాజీ ధోరణి కనబరుస్తున్నా క్యాడర్ మాత్రం ఎప్పుడు పట్టుకోవాలి జగన్ని సరే రాష్ట్ర సంక్షేమం కోసం అనుకున్నారు కేసుల నుంచి బయటపడాలి కదా అనుకున్నారేమో కానీ ఇక్కడ ఒక్కసారిగా ఇంతమందిని కంటిన్యూ చేయడం ఆ మాట చెప్పకపోవడం అందరిని తీసేస్తా అని అంతమందిని కంటిన్యూ చేయడం అనేది మాత్రం జగన్కి ఒక రకంగా ఫస్ట్ టైం రాజీ పడ్డాడు కాంప్రమైజ్ అయ్యాడు మాట అయితే వచ్చింది మరి కాంప్రమైజ్ అవ్వడం అనే ధోరణి ఇది ఇలా కొనసాగితే ఏం జరుగుతుంది ఇక్కడే ఆగిపోతే ఎలా ఉంటుంది అనేది మనకి కాలమే నిర్ణయించాలి చూద్దాం